ఎలా మీ కాంగ్రెస్ 2009 డిసెంబర్ 9 ప్రకటించి 23 ఎవరు చెప్తే వెనక్కి తీసుకున్నారు మీరు? ఎలా ఈ 1100 మందిని ఆత్మ బలిదానం చేసుకున్న, ఆత్మ బలిదానాలు తీసుకున్న మీ కాంగ్రెస్ పార్టీ నన్ను ప్రశ్నించాకు మీకు ఎక్కడదని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నాను. ఇంతమందిని మీరు క్రూరంగా బలి తీసుకొని ఈరోజు మళ్ళా నన్ను ప్రశ్నిస్తారా మీరు? యూనివర్సిటీలో పోయి దెబ్బలు తిన్నాక తెలంగాణ గురించి గుర్తొచ్చింది అధ్యక్ష ఆయనకి. యూనివర్సిటీలో పోయి దెబ్బలు తిన్న తర్వాత తెలంగాణ గుర్తొచ్చింది అధ్యక్ష. అంతవరకు తెలంగాణ రాష్ట్రం అవసరమే లేదటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడడం అనేది ఎందుకోసం మాట్లాడుతుండ్రు? ఎవరెవరికి రాజకీయ అవసరాలు ఉన్నాయి, ఎవరెవరికి రాజకీయం అనే సంగతి రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా రాజకీయాల కోసం కాకపోతే ఆడుకోవడానికి ఎవరు మాట్లాడరు అధ్యక్ష. ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించేటటువంటి అర్హత కానీ జనార్దన్ రెడ్డి గారికి లేవు అధ్యక్ష. ఇంకా నా గురించి మాట్లాడారు అధ్యక్ష, జిల్లాలో జూపల్లి కృష్ణారావుని కానీ పార్టీ నుంచి పంపించారని. పార్టీ నుంచి పంపిస్తే ఒకరు పోతారు అధ్యక్ష. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారికి కాంగ్రెస్కి రమ్మంటారు లేదా టీడీపీలో పోమంటారు, పోతారు అధ్యక్ష? ఎవరు అవసరాల వాళ్ళు పార్టీలు మానారు అధ్యక్ష. ఈరోజు నన్ను ఎదుర్కోలేక నేనేదో పంపించానని చెప్పి వాళ్ళు మాట్లాడడం అనేది ఒక మహిళ మీద గౌరవం లేకుండా. నీవు ఆమె ఫస్ట్ ఆయన సంస్కారం నేర్చుకోవాలి అధ్యక్ష. తెలంగాణ వాళ్లకు సంస్కారం ఉంది అధ్యక్ష, ఆ సంస్కారం ఫస్ట్ నేర్చుకోవాలి అధ్యక్ష. ఆయన వయసులో పెద్దవారని గౌరవిస్తారు అధ్యక్ష. అరుణ గారు, మంత్రి గారు, ఒక్కటి నేను మీ విషయాలు ఇట్లా మాట్లాడాలంటే ఒక్క నిమిషం మీద కూర్చోలేరు. నా మీద యూనివర్సిటీలో దాడి చేసినాకనంట జ్ఞానోదయమై తెలంగాణ అన్న అంట. ఏమన్నా ఉందా ఆమెకు మాట్లాడేందుకు? నేను 7.5 నెలలు జైల్లో ఉన్నాను, లాఠీ దెబ్బలు తిన్నాను, మీసాలో ఉన్నాను, పీడీలో ఉన్నాను. నా పెళ్లి పత్రికలో కూడా తెలంగాణ రాష్ట్రం జై తెలంగాణ అని పెట్టిన ఏకైక ఈరోజు ఇక్కడ అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యునని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఇలా నువ్వు చెప్తే నేను తెలంగాణ అంటానా తల్లి? నీకు ఇవాళ తెలంగాణ గుర్తుకొచ్చింది 1200 మంది చచ్చినాక. నన్ను ఎప్పుడు రెచ్చగొట్టొద్దు.